ఇంజనీరింగ్ కాలేజీలో గంజాయిపై ఎన్టీవీ ప్రసారం చేసిన కథనానికి స్పందన వచ్చింది. గంజాయిని సరఫరా చేస్తున్న వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్నామని, కాలేజీలకు నోటీసులు ఇవ్వనున్నామని రాచకొండ సిపి మహేష్ భగవత్ అన్నారు. విద్యార్థులపై పేరెంట్స్ నిఘా లేకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమన్నారు సిపి. భవిష్యత్తులో విద్యార్థులు గంజాయి కేసులో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న మహేష్ భగవత్తో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. ఇంజనీరింగ్ కాలేజీల్లో గంజాయి వాడకంపై ఎన్టీవీ ప్రసారం చేసిన కథనం కలకలం రేపుతోంది. అటు ఉన్నత విద్యామండలి ఇప్పటికే కాలేజీలకు నోటీసులు జారీ చేస్తే పోలీసులు కూడా పకడ్బందీగా ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, మీరు చూశారు ఎన్టీవీలో ప్రసారమైనటువంటి కథనం గంజాయి వాడకానికి సంబంధించి, దానిపై మీరేమంటారు సార్? మొన్న మా హయాత్ నగర్ ఇన్స్పెక్టర్ నరేందర్ గౌడ్, తర్వాత మన ఎన్టీవీ బృందం కలిసి ఈ గాంజాయిలో వాడకంపై దాడి చేస్తూ చాలామందిని అరెస్ట్ చేయడం జరిగినాయి. దాంట్లో గాంజా కూడా రికవర్ అయింది. ఆ కేసులో అరెస్ట్ అయిన పిల్లలు చూస్తే ఇది ఇంకా కొన్ని కాలేజీలో ఉండొచ్చు అని మా అనుమానం. ఇది ఫస్ట్ టైం కాదు, యాక్చువల్లీ ఇది ఈ మధ్యకాలంలో ఇది థర్డ్ టైం అని నేను భావిస్తున్నాను. ఒక 2-3 మంత్స్ క్రితం ఇబ్రాహీంపట్నం సంబంధి కొన్ని ఇంజనీరింగ్ పిల్లలు ఎల్బీ నగర్ ఏరియాలో ఒక రూమ్లో ఇదే గాంజాయి తాకుతున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మా ఎస్ఓటీ పోలీసులు అప్పుడు దాడి చేస్తూ 9 మందిని పట్టుకున్నారు. తర్వాత ఆ రూమ్ కూడా ఇలాంటి గాంజాయి కోసం వాడుతున్నారు అని మ్యాజిస్ట్రేట్కు రాస్తూ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ద్వారా 133 CRPC కింద ఆ రూమ్ కూడా సీల్ చేయడం జరిగినాయి. అది ఫస్ట్ టైం అలాంటి చర్య మనం ప్రివెంటివ్ మేజర్ అది తీసుకున్నాము. ఈ ఇప్పుడు మొన్న ఎవరిని గాంజా తాగడం కేసులో మనం పట్టుకున్నారు, వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫామ్ చేస్తున్నాము. తర్వాత భవిష్యత్తులో ఇదే జరగకాకుండా అది ఉండాలా ఆ ఉద్దేశంతో కాలేజెస్లో కూడా కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ అది కొన్ని అరేంజ్ చేస్తాము. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కూడా ఇలాంటి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఆ పిల్లలకి కొన్ని రోజు సస్పెండ్ చేయడం కానీ అలాంటి చర్య తీసుకోవాలని ఒక లెటర్ కూడా ప్రత్యక్షత రాస్తాం. అక్యూజ్డ్ లిస్ట్లో, అక్యూజ్డ్ కాల్ లిస్ట్లో కనుక చూస్తే చాలామంది విద్యార్థుల ఫోన్ నెంబర్లు వస్తున్నాయి సార్, అంటే దీనిపైన పేరెంట్స్కు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు అది ఆల్రెడీ చాలా ప్రచారం జరిగినాయి. సో పేరెంట్స్ మెయిన్లీ పేరెంట్స్ అది పిల్లలకి ఈ పాకెట్ మనీ ఎక్కువ ఇవ్వకుండా వాళ్ళకి, నేను కూడా ఇంజనీరింగ్ చేశాము, ఎంత ఖర్చాలో ఉంది ఆ ఖర్చా వరకు వాళ్ళు డబ్బు ఇస్తే అది మంచిది. తర్వాత మధ్య మధ్యలో చూడాలి ఆ పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు. చాలామంది పిల్లలు ఇప్పుడు మంచి మంచి బైక్స్లో ఈ రేసింగ్ పెడుతున్నారు కొన్ని. తర్వాత ఈ కొన్ని ఇలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్లో కూడా కొంతమంది పార్టిసిపేట్ అవుతున్నారు. కాబట్టి పేరెంట్స్ వాళ్ళ పిల్లల మీద కొంచెం ఎక్కువ నిఘా ఉంచాలని నా కోరిక. హయాత్ నగర్ రాచకొండ పోలీసులు, హయాత్ నగర్ పోలీసులతో మేము జరిపిన జాయింట్ ఆఫీసర్ ఒక కొత్త కోణం కూడా బయటకు వచ్చింది సార్. ఎవరైతే నైజీరియా, ఉగాండా ఎవరైతే ఫారినర్స్ వస్తున్నారో అక్కడి కల్చర్ను ఇక్కడికి ఎక్కువ తెస్తున్నారో ఆ ప్రభావం మన పిల్లలపైన ఉంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళపైన ఎటువంటి నిఘా ఉంది సార్? అదే ఫారిన్ కల్చర్ది వేరే ఉంది, వాళ్ళ డ్రగ్స్ అది అది. తర్వాత ఇక్కడ లోకల్ అవైలబుల్ ప్రోడక్ట్ అంతే ఈ గాంజాయి. సో ఈ గాంజాయి కూడా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ప్లాంటేషన్స్ అది తక్కువ. మనకి మెయిన్ ఇది ఒరిస్సా, ఆంధ్ర ఆ బార్డర్లో ఉన్న ఏరియా నుంచి ఇది వస్తున్నాయి. జూలై ఆగస్ట్ నెలలో దాదాపు 2000 కేజీ ఒక పెద్ద లారీలో వస్తున్న గాంజాయి మనం అప్పుడు సీజ్ చేస్తూ ఈ గాంజాయి కేసులో ఎవరెవరు ముద్దాయిలు పట్టుకున్నారు వాళ్ళ ఆస్తి కూడా అది సీల్ చేయడం జరిగినాయి. దాదాపు 3 కరోడ్ విలువ పైన ఆ ఆస్తిలో ఉన్నాయి. దాంట్లో స్కోడా కార్ కావచ్చు, వాళ్ళు ల్యాండెడ్ ప్రాపర్టీ కావచ్చు, అది కూడా కంట్రీలో ఫస్ట్ టైం మనం సీల్ చేయడం జరిగినాయి. సో మన ప్రయత్నం ఎప్పుడైనా ఉంటుంది ఇలాంటి ఎవరు ఈ గాంజా స్మగ్లింగ్లో ఉన్నారు, ఈ ట్రాఫికింగ్లో ఉన్నారు, డ్రగ్ ట్రాఫికింగ్లో, వాళ్ళ మీద పీడి యాక్ట్ కానీ కఠిన చర్య మా తరఫున ఎప్పుడైనా ఉంటుంది. ఇది మొత్తానికి పోలీస్ కమిషనర్ చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాము, ఎవరైతే గంజాయికి సేవిస్తున్నారని మాకు నోటీస్కి వచ్చిందో వాళ్ళ పేరెంట్స్కు కౌన్సిలింగ్ చేయడంతో పాటు కాలేజీ యాజమాన్యాలకు కూడా నోటీసులు ఇస్తాం. మరోవైపు ఏదైతే ఎన్టీవీ ప్రసారం చేసిన కథనానికి సంబంధించి అటు ఉన్నత విద్యామండలితోనూ కాలేజీ యాజమాన్యాలతో కూడా మాట్లాడేందుకు సైబర్ అది రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులందరినీ కూడా తాను అప్రమత్తం చేస్తానని చెప్పి కూడా పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో